हाय फ्रेंड्स, वेलकम टू आनंद एजुकेशन अकाडमी। मन सेशन मैं रीसेंट रिलीज़ जेएल जूनियर लेक्चरर पोस्ट संबंधी नोटिफिकेशन डीटेल तेलुसुकोनी सिलेबस चूद्दाम। ओके, फर्स्ट मन को एन्नी पोस्ट नोटिफिकेशन रिलीज़ 1392 इंदुलो मल्टी जोन 1 लो वच्चेसी 724 అలాగే మల్టీ జోన్ 2లో వచ్చేసి 668 మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది పోస్టుల భర్తీకి। దీనికి ఏమడిగారంటే 50% క్వాలిఫై ఇన్ పీజీ। ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు అడిగారు। అందులో కేటగిరీ వైజ్ కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి। ఏంటంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ అయి ఉంటే 5 ఇయర్స్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్ వాళ్ళు అయి ఉంటే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది। అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు ఎగ్జెంప్షన్ ఉంటుంది। అంటే ఇది ఆల్రెడీ తెలుసు, అంటే నార్మల్గా 44 ఇయర్స్ వరకు రాయొచ్చు, ఎంప్లాయీస్ అయితే 44 ప్లస్ 5 49 వరకు రాయొచ్చు, అలాగే ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళైతే 47, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళైతే 49, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే 54 ఇయర్స్ వరకు కూడా మళ్ళీ ఎగ్జామ్ ఎలిజిబుల్. అలాగే ఎగ్జామ్ ఫీ వచ్చేసి 1 200 1 120 ఓవరాల్గా 320 అని ఉంది। దాంతోపాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్లోనే ఉంటుంది। ఇక్కడ వరకు మనకు క్లియర్? ఇందులో మనకు 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2 ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం। పేపర్ 1 వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ అని పెట్టాడు, ఇది 150 క్వశ్చన్స్, 150 మార్క్స్। అలాగే పేపర్ 2 వచ్చేసి ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ వాళ్ళు కన్సర్న్ సబ్జెక్ట్, ఇది 150 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 300 మార్క్స్, ఓవరాల్గా 450 మార్క్స్ ఉంటుంది పేపర్. ఇక్కడ క్లియర్? అండ్ ఇంకో విషయం ఏమిటారంటే పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది, బైలింగ్వెల్లో ఉంటుంది। అలాగే పేపర్ 2 వచ్చేసి లాంగ్వేజెస్ తప్ప మిగతా అన్ని ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అందులో। ఓన్లీ లాంగ్వేజ్ తప్ప మిగతావన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి ఈసారి ఎగ్జామ్లో మాత్రం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి। అండ్ వన్ మోర్ థింగ్, ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి 5 సెంటర్సే ఇచ్చారు ఎగ్జామ్ సెంటర్ ఇప్పటి వరకు, మార్చచ్చు అని కూడా అందులో మెన్షన్ చేశారు। అవేంటేంటి? హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, హన్మకొండ, నిజామాబాద్ ఈ 5 మాత్రమే ఇవ్వడం జరిగింది। అలాగే ఈ మల్టీ జోన్లో 724, మల్టీ జోన్ 2లో 668 రోస్ట్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎలా ఇచ్చారు, ఎలా ఉంది అనేది మనకు చాలా డీటెయిల్గా ఉన్నాయి నోటిఫికేషన్లో, అవి ఏ సబ్జెక్టి ఆ సబ్జెక్ట్ వల్ల ఒకసారి చూసుకుంటే సరిపోతుంది। దాంతోపాటు ఇప్పుడు మనం పేపర్ 1లో టాపిక్స్ ఏంటి, పేపర్ 2లో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం। పేపర్ 1 మనకు ఇంగ్లీష్ మీడియమే, తెలుగు మీడియం, బోత్ మీడియాలో ఉంటుంది పేపర్, బైలింగ్వల్, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి। జిఎస్ అండ్ జనరల్ ఎబిలిటీ అన్నాడు ఈసారి, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ అన్నాడు, అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం దీన్ని గ్రూప్ 2 సంబంధించిన పేపర్ 1లో మనం చూసుకోవచ్చు। సబ్జెక్ట్ వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ పీజీ లెవెల్ అన్నాడు, పీజీ లెవెల్ వరకు అన్నాడు, అంటే ఈ టాపిక్స్ మనకు పీజీ వరకు మనం తరువుగా ప్రిపేర్ అయి ఉండాలి, అంటే పీజీ డిగ్రీ మనం చూసుకొని ఉండాలి, మల్టిపుల్ ఛాయిస్ అనేది మనం మెన్షన్ చేయడం జరిగింది। ఇప్పుడు మనం పేపర్ 1 సిలబస్ డీటెయిల్గా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం। చూడండి, పేపర్ 1 ఏమని చెప్పాం, జిఎస్ అండ్
జెండర్ ఎబిలిటీ. ఇది మనకు 150 క్వశ్చన్స్ రికార్డ్ 150 మార్క్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇద్దరు మనకు 15 టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ కావాలంటే మనం ఏమేం ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి బుక్స్ చూడాలి అనేది ఒకసారి డీటెయిల్డ్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆల్ మనకు ఇప్పటివరకు మనం రాసిన ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి మనకు తెలుసు. కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈ మూడు ఏరియాలో నుంచి కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. అంటే ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ఈ మూడు అంశాలకు సంబంధించి. దాంతోపాటు సెకండ్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ సెకండ్ వన్. థర్డ్ వన్ చూద్దాం, జనరల్ సైన్స్. దీనిలోనే మనకు ఏమొస్తుంది, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ అనేది ఇందులో కవర్ అవుతుంది. దాంతోపాటు నెక్స్ట్ వన్ ఎన్వైరన్మెంటల్ అండి ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. ఇందులో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రివెన్షన్స్, దాంతోపాటు ఇంకేం కవర్ అవుతుందంటే మిటిగేషన్ స్ట్రాటజీస్ అనేది మనకు కవర్ అవుతాయి. అంటే ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి ప్రివెన్షన్స్ అంటే నివారణను, అలాగే మనకు మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటే ఉపశమన మార్గాలు లేదా ఉపశమన వ్యూహాలు ఏవైతే ఉన్నాయనేది ఇందులో మనకు కవర్ అయిపోతుంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే ఎకనామిక్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక సామాజిక అభివృద్ధి అయింది భారతదేశం మరియు తెలంగాణ. వీటికి సంబంధించి మనకు బుక్స్ కూడా మనకి ఇయర్ ఇయర్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ బుక్స్ పైన మనకు అవగాహన ఉండాలి, వాటిలో నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫిజికల్ సోషల్ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా. దీంతోపాటు సెవెంత్ టాపిక్ వచ్చేసి సేమ్ ఫిజికల్ సోషియో ఎకనామీ అండ్ జోగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. మనకు వీటిపైన కూడా నెంబర్ ఆఫ్ బుక్స్ మనకున్నాయి, చూద్దాం ఎందులో బాగున్నాయి అనేది. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి ఎయిత్ వన్ ఇండైరెక్ట్గా ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే భారతదేశ జాతీయోద్యమ చరిత్ర, అంటే ఆధునిక భారతదేశం నుంచి, మోడర్న్ ఇండియా నుంచి, మోడర్న్ ఇండియా నుంచి మనకు ఈ టాపిక్ కవర్ అయింది. ఏమని ఉంటుంది మనకి ఇది, సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే భారతదేశ జాతీయోద్యమం. ఆ టాపిక్స్ మీద మనకు సరైన అవగాహన ఉండాలి. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ దీన్నే ఏమని మెన్షన్ చేశారంటే సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ తెలంగాణ. అంటే ఆ మన సామాజిక తెలంగాణ యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ చారిత్రక
అంశాలు తెలంగాణ ఉద్యమం సమయంలో ఎలా ఉన్నాయి అనే అంశాన్ని మనం ప్రిపేర్ అయ్యి తరువుగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అంటే భారత రాజ్యాంగం, అలాగే భారతీయ రాజకీయ విధానం. దాంతోపాటు 11th వచ్చి సోషల్ ఎక్స్క్లూషన్, రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ 1 జెండర్, క్యాస్ట్, అలాగే ట్రైబ్, అలాగే డిజబిలిటీ అండ్ ఎక్సెట్రా, ఇన్క్లూజివ్ పాలసీస్. ఇది మనకు 11th టాపిక్. అంటే చూడండి 11th వన్ సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సామాజిక మినహాయింపు, జెండర్ లింగ కుల తెగ వైకల్య అంశాల గురించి మాట్లాడుతూ సామాజిక మినహాయింపు, అలాగే ఇన్క్లూజివ్ పాలసీస్ అంటే సమ్మేళితమైనటువంటి విధి విధానాలు ఏమున్నాయి అనేది మనకు అవగాహన ఉండాలి. అంటే ఏంటంటే మనకు సోషియాలజీ మనకు ఉంది కదా, భారత సమాజం అనే టాపిక్ ఉంది మనకు జిఎస్లో, అది మనం ఇందులో ప్రిపేర్ అయి ఉండాలి. అలాగే నెక్స్ట్ 12th వన్ వచ్చేసి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. చూడండి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అంటే సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, తెలంగాణకు సంబంధించిన ఈ అంశాల మీద మనకు పట్టుండాలి. నెక్స్ట్ 13th వన్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ రాష్ట్ర విధానాలు అని మనకు ఉంది, సిలబస్ ఉంది, అందులో నుంచి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, అలాగే ఎనలాటికల్ ఎబిలిటీ, దాంతోపాటు డేటా ఇంటర్ప్రిటేషన్. లాస్ట్ 15th వన్ బేసిక్ ఇంగ్లీష్ మెన్షన్ చేశాడు 10th స్టాండర్డ్ అని మెన్షన్ చేశారు. ఈ 15 టాపిక్స్ అనేవి మనకు జిఎస్లో ఉన్నాయి. ఇవి అందరికీ కామన్, పేపర్ వన్ అందరికీ కామన్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సంబంధించిన పేపర్ వన్ క్వశ్చన్ పేపర్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఓకేనా, రెండు బైలింగ్వెల్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఇది ఖచ్చితంగా మల్టిపుల్ చాయిస్, ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి, ఇవందరికి కామన్. సో ఇప్పుడు వీటి కోసం ఏం చదవాలి అన్నది ఒకసారి, జిఎస్ కోసం ఏం చదవాలి ఒకసారి చూద్దాం. కరెంట్ అఫేర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, ఈ మొత్తం మనకు కవర్ కావాలంటే కరెంట్ అఫేర్స్ని పాత వాటికి మనం రిలేట్ చేస్తూ చూడాలి. అంటే ముందుగా మీరు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్న విషయం మనకు తెలుస్తుంది కాబట్టి వెనక్కి 6 మంత్స్ అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఏదైనా ఒక న్యూస్ పేపర్, స్టాండర్డ్ న్యూస్ పేపర్ మనం చూసుకోవచ్చు. తెలుగులో అయితే ఈనాడు చాలా బాగుంటుందని చెప్పచ్చు, అలాగే ఇంగ్లీష్లో హిందూ, మీ టైంను బట్టి మీ అవకాశాన్ని బట్టి ఏదైనా ఒక న్యూస్ పేపర్ ఖచ్చితంగా ఇప్పటి నుంచి చదవాల్సిందే, డైలీ ఒక న్యూస్ పేపర్ గుర్తుపెట్టుకోండి. ఇవి చదువుతూ పాత వాటికి మనం రిలేట్ చేయాల్సి ఉంటుంది. ఈ జనరల్ సైన్స్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకు న్యూస్ పేపర్ ద్వారా కవర్ అయిపోతుంది.
ఇది కరెంట్ అఫైర్స్ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఈ ఉపశమన చర్యలుగా ఏం చేశారనేది కూడా మనకు కరెంట్ అఫైర్స్లో మనం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక్కటి మనం చూస్తాం జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం వీటన్నిటి కోసం ఈ టాపిక్స్ కోసం మనం డైలీ న్యూస్ పేపర్ చదువుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కవర్ చేసి నెక్స్ట్ ఎకనామిక్ సోషియో డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. మనకు ఈ ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక సామాజిక అభివృద్ధి భారతదేశంది తెలంగాణకు సంబంధించి మనకు మెటీరియల్ వస్తుంది గవర్నమెంట్ నుంచి ప్రింటెడ్ వస్తుంది వివిధ పబ్లికేషన్స్ వాళ్ళు కూడా దాన్ని యాజ్ ఇట్ ఈస్ బోత్ మీడియాలో మనకి ఇవ్వడం జరుగుతుంది దీన్ని చూసుకోవాలి. వీటికి కూడా మనకు మెటీరియల్ ఉంటాయి. ఇండియన్ నేషనల్ మూమెంట్ ఆధునిక భారతదేశ చరిత్ర అనేది బిపిన్ చంద్రది కావచ్చు లేదంటే డిగ్రీ బుక్స్ కావచ్చు వాటి ద్వారా తరువుగా ప్రిపేర్ అవ్వాలి. ఇక వచ్చేసి తెలంగాణ మూమెంట్ ఇక్కడ వచ్చింది అలాగే తెలంగాణ హిస్టరీ వచ్చింది తెలంగాణ పాలసీస్ అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈ మూడు మనకు కవర్ అయిపోయాయి. కాబట్టి తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ వి ప్రకాష్ సార్ బుక్ చదివి అలాగే తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి తెలంగాణ హిస్టరీ బుక్ కూడా రిలీజ్ అయిపోయింది ఇప్పుడు అవి మనం చూసుకోవాలి. వీటితో పాటు ఇప్పటివరకు జరిగినటువంటి ఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో GS1 ఎలా ఉంది అనేది ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూడండి. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ దీనికి సంబంధించి మనకు డిగ్రీలో కూడా బుక్స్ ఉన్నాయి. అవే కాకుండా రమాదేవి మేడం బుక్స్ ఉన్నాయి అలాగే లక్ష్మీకాంత్ సార్ బుక్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి చదవడానికి. ఓకే ఇది బార్ నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ ఎ జెండర్ క్యాస్ట్ ఇదంతా మనకు భారతీయ సమాజం అనే ఒక బుక్ ఉంది తెలుగు అకాడమీ నుంచి అది ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకు లాజికల్ రీజనింగ్ ఇవి ఎలా ప్రిపేర్ అవ్వాలి వీటికి సంబంధించిన క్లాసెస్ సాధ్యమైనంత వరకు నేను పెట్టే ప్రయత్నం చేస్తాను మన ఆనంద ఎడ్యుకేషన్ అకాడమీలో. డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అర్థమెటిక్ బేసిక్ ఇంగ్లీష్ 10th వరకు గ్రామర్ ఇది మనకు తెలిసింది. ఇది మన జేఎల్కి సంబంధించిన అందరికి సంబంధించిన పేపర్ 1 సిలబస్ గురించి ఏమేమి చదవాలి అనేది. నెక్స్ట్ మనం సబ్జెక్ట్లో ఏమేం టాపిక్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఇందాక సెషన్లో మనం పేపర్ 1 సిలబస్ ఏంటి ఏమేమి చదవాలని చూసాం. ఇప్పుడు మన పేపర్ 2 మ్యాథమెటిక్స్ సిలబస్ చూద్దాం ఒకసారి మ్యాథమెటిక్స్ సిలబస్. ఓకేనా ఇందులో మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రియల్ అనాలిసిస్ అలాగే సెకండ్ వన్ మ్యాట్రిక్స్ స్పేస్ థర్డ్ వన్ ఎలిమెంటరీ నెంబర్ థియరీ అండ్ 4th వన్ గ్రూప్ థియరీ 5th వన్ రింగ్ థియరీ 6th వన్ వెక్టర్ స్పేస్ అండ్ 7th వన్ థియరీ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ 8th వన్ కాంప్లెక్స్ అనాలిసిస్ అండ్ 9th టాపిక్ వచ్చేసి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ 10th వన్ వచ్చేసి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ 11th వన్ సాలిడ్ జియోమెట్రీ. ఇవి మనకు పీజీ స్టాండర్డ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా పీజీ స్టాండర్డ్ అని మెన్షన్ చేయడం జరిగింది అంటే డిగ్రీ పీజీ సిలబస్లో నుంచి వీటిని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇవి మనకు 150 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి 300 మార్క్స్ మనం ఇందాక చెప్పుకున్నాం. పేపర్ 1 వచ్చేసి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ పేపర్ 2 వచ్చేసి 150 క్వశ్చన్స్ 300 మార్క్స్ సో ఓవరాల్ మనకు పేపర్ 450 మార్క్స్. ఈ టాపిక్స్ని మనకు సబ్ టాపిక్స్ కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. వాటిని మనం డిగ్రీ అండ్ పీజీ సిలబస్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం అనేది సరైన మార్గంగా చెప్పుకోవచ్చు. ఇది మనకు జేఎల్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ సిలబస్. నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ సబ్జెక్ట్ యొక్క సిలబస్ మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్.